శ్రీకాకుళం చెప్పు. నేను అదే ఇంత ఇంతకుముందు కాల్ చేశాను, అప్పుడు మీరు బిజీ ఉన్నారేమో, ఆ తర్వాత నేను బిజీ అయ్యి మీ కాల్ పేరు పర్లేదని చేశాను నేను. ఏం లేదు స్వామీజీ, మన తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, ఏంటి ఘోరం? ఏంటి ఘోరం ఏమిటి, ఏం తప్పు ఉంది అసలు తెలుగు రాష్ట్రాల్లోనూ, ఏం జరుగుతుందని మీరు ఏదో పెద్ద బాధపడిపోతున్నారు? ఏవో కొన్ని విగ్రహాలు బద్దలు కొట్టారు, కొన్ని రథాలు కాల్చారు. ఈరోజు కూడా పేపర్ చూశాను స్వామీజీ, అది ఆంజనేయ గారి కాల్చారు. ఏంటి ఇప్పుడు కాల్చితే ఏంటి ఇప్పుడు? అంటే ఇంకా మీ ఇంటి దాకా రాలేదు కదా, మేము భూములు అమ్ముకోవాలి, బంగారం అమ్ముకోవాలి, కిరీటాలు అమ్ముకోవాలి, స్థలాలు అమ్ముకోవాలి, ఇంకా బోల్డెన్ గుళ్ళు ఉన్నాయి, ఇంకా కూల్చాల్సినవి ఉన్నాయి. మీ ఇళ్ళ దగ్గరకు వచ్చాక కదా, మీరు రియాక్ట్ అవ్వాల్సింది. అప్పుడు ఏంటి బాధపడిపోతారు, ఏదో 10 గుళ్ళు, ఓ 3 రథాలు, దానికైనా హట్ అయిపోతారు? మా ఓడు బోల్డెన్ చెప్పాడు అసలు, వారు బలిపీఠములు పడగొట్టవలను, వారి విగ్రహం ధ్వంసం చేయవలను, కాల్చవలను, అది కొండల మీదనే మెట్టల మీదనే చక్కగా చెప్పాడు. ఫాలో అవుతున్నారు చక్కగా, ఇంటి మీద పెద్ద సిలువ వేసుకున్నాం మేము. ఇవి హట్ అవుతావేంటి అని చెప్పాడు, తలుపులు వేసుకున్నాయి, బైబిల్ చదువుతాని, నా వెనకాల తోకలు ఉన్నాయి, కేకలేస్తాయని చెప్పాడు. ఫాలో అవుతున్నారు, మలం తినే కులంగాలు ఉన్నారు. కాబట్టి నువ్వేం ధర్మం గురించి, మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో పూజాగృహాన్ని ధ్వంసం చేసే వరకు నువ్వేం మాట్లాడకు. నువ్వు హిందువు కాదు కదా, నువ్వు సెక్యులర్ కుక్కవు కదా, నువ్వు మలం తినే కులం అనే మలం తినే దరిద్రుడు కదా, నీకు పార్టీ పెట్టుంటే చాలుగా. అయితే ఇప్పుడు ఏమంటే, హిందీలో ఒక సాంగ్ ఉంది, కద్దు వచ్చి చాకు మీద పడినా, చాకు పోయి కద్దు మీద పడినా అది కద్దుకే దెబ్బ తగులుతుందని. అయితే ఇప్పుడు ఏంటంటే, కొన్ని రోజుల తర్వాత నా ఊహ చెప్తాను, కొన్ని రోజుల తర్వాత ఈ విగ్రహాలు విడిచే వాళ్ళు, ఈ ధ్వంసం చేసే వాళ్ళు మన హిందువులని మన పైన పెట్టే ఒక కాన్సెప్ట్ ఈ పైన ఉంది. ఎందుకంటే ఈ చేసే వాళ్ళు పిట్టి పిట్టి వాళ్ళు. ఇప్పుడు క్రైస్తవులు ఎవరున్నారు ఆయన? హిందువుగా సాంబశివ సుబ్రహ్మణ్యం అప్పారావు సర్టిఫికెట్లు అదే ఉంటుంది, వాడికి విషం ఎక్కిన తర్వాత కూడా అదే పేరుతో బతుకుతాడు. ఒకవేళ బద్దలు కొట్టిన తర్వాత ఆడు దొరికితే ఇదిగో హిందువు, వీడి పేరు ఇదే అంటారు. ఏంటి ఇప్పుడు నువ్వేం పీకుతావు? నువ్వు మేము ఉద్యోగాలు ఇచ్చాం కదా, మేము క్రైస్తవులకు ఉద్యోగాలు ఇచ్చాం కదా ఈ గుళ్ళల్లోను, మేము క్రైస్తవులు ఈ వాళ్ళు చేసాము గుళ్ళల్లో, ఏంటి పీకుతావు నువ్వు, ఏం పీకుతావు నువ్వు? ఇప్పుడు ఒకవేళ ఈ సిబిఐ ఇవన్నీ కలిపి వాడికి ఎవరినైనా పట్టుకునే సరే లాస్ట్ గా వాడు హిందువుగా తేల్చేస్తారు. ఇప్పుడు బాబు ఇప్పుడు సర్టిఫికెట్లో హిందూ వాడు, వాడి పేరు హిందూ పేరు, వాడు హిందూ కాక ఎలా ఉంటాడు? ఇప్పుడు ఆడికి విషం ఎక్కిందనే విషయం తెలియదు కదా. ఇప్పుడు పాస్టర్ రాంబాబు, పాస్టర్ రాంబాబు రామా పేరు, రాంబాబు పేరు బైబిల్లో ఉండదు కదా. ఇప్పుడు నేను అనుకునేది ఏమంటే, ఒకప్పుడు 91లో కాశ్మీర్లో జరిగే సంఘటనే మళ్ళీ మనకు కూడా జరగచ్చా అని నా ఊహ. ఏం పని నిద్రపో, శాశ్వతంగా గొడవ ఉండదు. ఎందుకంటే నేను ఆ ఏరియా మొత్తం చూశాను స్వామీజీ, కాశ్మీరు మన హిందూ దేవాలయాలు ఎలాంటి చెత్త చేశారు, ఎలాంటి మరుగుదొడ్లు చేశారు అనేది నేను చూశాను, కాబట్టి మీకు చెప్తున్నా. నువ్వు సైనికుడు అయ్యా? అవును స్వామీజీ. అయితే ఆ గతి మనకి వస్తుందా ఏమో అని నాకు చాలా గంభీరంగా ఈ విషయం. ఏం కాదు అంటే చెప్పండి స్వామీజీ, ఇప్పుడు పాషన్ 1, 2 యొక్క లక్ష్యం ఏమిటంటే, ఇది పూర్తి ఇస్లాం కంట్రీ చేయాలని ఒకరు, ఇది పూర్తి క్రైస్తవ రాజ్యం చేయాలని మరొకరు ప్రయత్నం చేస్తున్నారు. అన్ని మతాలు సమానం అనే కుక్కలు మన దగ్గర మాత్రమే ఉంటాయి, ఒక క్రైస్తవుడు ముస్లింస్ కూడా ఆ ట్రాప్ లో పడరు. స్వామిజీ నేను చెప్పేది అదే, ఒక క్రైస్తవుడు ఒక ముస్లిం దేశంలో ఎటువంటి ప్రచారం చేయలేడు, ఒక ముస్లిం పోయి ఒక క్రైస్తవ దేశంలో ఎటువంటి ప్రచారం చేయలేదు, ఒక కమ్యూనిస్టు ఈ రెండు దేశాల్లో పోయి ఎటువంటి ప్రచారం చేయలేదు,
కానీ మన దౌర్భాగ్యం ఏమో గాని మన ఈ హిందుస్థాన్ మనకు ధర్మసత్వం తెలీదా మన దేశం పేరు కాదు మన దేశం పేరు ధర్మసత్వం అయితే మనం అది మీరు చెప్తుంటే హిందువుడికి హిందువే శత్రు అని అవును అవును డౌటా మన హిందువుకి హిందువే శత్రు ఎవడు ఎవరికి చెప్పినా సరే అన్ని మతాలు ఒకటేనా అంటాడు కానీ ఆ మతాలు ఒకటైనా వాడికి ఆ కాశ్మీర్ కాదు 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 నాన్న ఇప్పుడు మీకు రెండు బంగ్లాలు ఉన్నాయండి నిజమేనా ఇప్పుడు ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన శ్రీనివాస్ అనే నీకు రెండు బంగ్లాలు ఉన్నాయని నేను అన్నాను అనుకో కృష్ణారావు సార్ నా పేరు కృష్ణారావు సారీ నీకు రెండు బంగ్లాలు ఉన్నాయని నేను అన్నాను అనుకో నిజమేనా నీకు రెండు బంగ్లాలు ఉన్నాయా అవ్వదు కదా ఇప్పుడు నేను అన్నాను ఏ నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు నోరు మూసుకొని నేను వస్తాను అన్నాను అనుకో వచ్చి నేను శ్రీకాకుళంలోను వైజాగ్లోను నీకు బంగ్లాలు ఉందని ప్రూవ్ చేయాలి కదా ఊరికే బంగ్లాలు ఉన్నాయని చెప్తే అవ్వదు కదా అలాగే అన్ని మతాలు సమానం అంటే అవ్వదు కదా అయితే అదే నేను చెప్తే కదా మన హిందువులు మన హిందువులకే శత్రువులుగా తీరుతారు ఒక్కసారి ఆ హిందూ అందరు అన్ని మతాలు ఒక్కటే అనేవాడికి కాశ్మీర్ తీసిపోయి కాశ్మీర్ పండితులకు కానీ కాశ్మీర్ హిందువులకు కానీ జరిగే అత్యాచారం వాళ్ళు జరిగే ఘోరమైన అటువంటి ఘటనని వీళ్ళని ఒకసారి అక్కడ తీసిపోతే తెలిసిపోద్ది అప్పుడు 91 చూడవసరం లేదు ఇప్పుడు తీసిపోయి వాళ్ళకి చూపిస్తే అప్పుడు ఎటువంటి బాధకరమైన ఘోరంగా వాళ్ళు చేసించారు అనేది ఇప్పుడు కూడా అవి కళ్ళు కట్టినట్టు తెలిసిపోద్ది కాదు దేవుడు ఇప్పుడు ఇప్పుడు ఇల్లు 10 ఇళ్ళు అవతల ఎక్కడో అంటుకుంది నానా మన ఇల్లు అంటుకోలేదు కదా మన టీవీ చూద్దాం అదే స్వామిజీ నాకు నా బాధల్లా అదే నేను నేను ఏమనుకుంటాను తెలుసు స్వామిజీ ఈ క్యాబ్ బెల్ట్ అన్ని విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చి నీ శిష్యుడిగా ఉంటే అంటే అన్ని నాకు వేదాలు వేదాలు ఎలాంటివి తెలీదు ఏం అక్కర్లేదు వినయం ఉంటే చాలు నాయనా అది రాదు కోసి కారం పెట్టడం వచ్చి అది అది ఇప్పుడు గురువు దగ్గర వినయం ఉండాలి ఆ రెండోది బయటికి వెళ్ళినప్పుడు దానికి ఇంగ్లీష్లో మా పెద్ద స్వామి చెప్తారు ఏంటంటే వెన్ యూ ఆర్ నాశ్రం బీ లైక్ ఏ మౌస్ వెన్ యూ గో అవుట్ యు బీ లైక్ ఎ లైన్ సో యు ఆర్ ఎ లైన్ యు ఆర్ ఎ ఆర్మీ మ్యాన్ మీరు ఓ పని చేయండి నానా మీరు సంసారి పిల్లలు కుటుంబం అన్నీ చూసుకోవాలి కాబట్టి మీరు కొంత సమయం నాకు ఇవ్వండి సరిపోతుంది కొంత సమయం ఏంటి మొత్తం మా మొత్తం సమయం మీరే ఇక ఇక మీ కాన్సెప్ట్ మా కాన్సెప్ట్ ఒకటే స్వామి ఎస్ ఫస్ట్ కంట్రీ దేశ్ పహలే కంట్రీ ఫస్ట్ ఎవ్రీథింగ్ నెక్స్ట్ ఇఫ్ ఎనీబడి స్పీక్స్ అగెనెస్ట్ దే ఆర్ గోయింగ్ టు బ్లాస్ట్ అదే అనుకుంటాను స్వామిజీ ఇన్ని సంవత్సరాలు దేశాన్ని సేవ చేశాను కానీ ఇక దేశ సరిహద్దుల్లో శత్రువుల కంటే నడి ఒడ్డున ఉండే అమ్మా వీళ్ళు ఇంకా ప్రమాదం ఇంటి దొంగలిల్లు ఇంటి దొంగలిల్లు అందు గురించే ఈ సేవ అంతా విడిచిపెట్టి మీ దగ్గరకు వచ్చి మీ సేవ చేసుకోవాలని అలా ఊహ అనిపిస్తుంది ఏ మీరు నేనేమంటానంటే ఒకేసారి సాధ్యం కాదు మీరు ఒక వారం రోజులు వచ్చి వెళ్ళిపోండి తిరుపతి మీకు వారం ఒక వారం ఉండేసి పోండి తర్వాత మళ్ళీ నానా వచ్చే పిల్లలతో వస్తుంటాను రండి ఆనందంగా రండి నానా మీకు ఇక్కడ వసతి ఉంది నానా మా దగ్గర ఉంది వసతి యూ కెన్ కమ్ అలాంగ్ విత్ యువర్ సతీ సుతులు ఓకే పిల్లలతో రండి ఆనందంగా ఉండండి నానా ఈ దేశం ధర్మం ఎప్పటికీ నాశనం కాదు నాశనం చేయాలనుకున్న వాడిని నాశనం అయిపోతాడు ఎప్పుడెప్పుడు హిరణ్యకశిపుడు వస్తాడో అప్పుడప్పుడు ప్రహ్లాదుడు వస్తాడు ప్రహ్లాదుడు ఉన్న ప్రతి చోట నరసింహం వస్తాడు స్వామిజీ ఇక్కడ మన బీహార్ ఒక తివారీ అని అదే మా గురువు అంటే గురువు అంటే సీనియర్ చెప్తున్నావు కదా నువ్వెందుకు మా దేశం గురించి అంతా నువ్వు ఇబ్బంది పడతావు పూర్వకాలం రాక్షసులు ఉండేవాళ్ళు వాళ్ళు కూడా హైందవ మతాన్ని హైందవాన్ని హైందవ ధర్మాన్ని నాశనం చేయాలని చూశారు వాళ్ళ వల్ల కుదరలేదు ఆ తర్వాత
ముగల్స్ వచ్చారు, వీళ్ళు కూడా కనీసం 800 సంవత్సరాలు మన మొత్తం నాశనం చేసి తుడిచిపారే వాళ్ళు నేడు. మొత్తం మనకి 800 సంవత్సరాలు సర్వ వినాశం చూపించారు, వినాశకారాన్ని సృష్టించారు. కానీ అప్పటికే వాళ్ళ వల్ల కుదరలేదు. ఆ తర్వాత ఈ మిషనరీస్ బ్రిటిషర్స్ వచ్చి వీళ్ళు కూడా 200 సంవత్సరాలు వీళ్ళు వేసుకనుసారం వీళ్ళు కూడా కిరాతంగా ప్రవర్తించి మన సంపదను దోచుకొని మన హైందవ ధర్మాన్ని తుడిచిపెట్టాలని వీళ్ళు కూడా ట్రై చేశారు. కానీ వీళ్ళ వల్ల కుదరలేదు. ఈ చిన్న చిన్న విషయాలకి ఇంత మిసిపడే అవసరం లేదు. ఇవి వచ్చండి పోతుంటే మన ధర్మం ఎప్పుడు అనంతం, ఎప్పుడు ఉంటది, ఎప్పుడు ఎటువంటి అపకారం జరగదు అని చెప్తుంటారు అనమాట ఆయన. అవును సార్, మన ప్రయత్నం ఏంటంటే ఎప్పుడు ధర్మం దానంతా రక్షించబడదు. అవును సార్, మన ప్రయత్నం చేస్తే పరమాత్మ వస్తాడు. అర్థమైందన్నా? ఆ ప్రయత్నమే కదా నేను చేసేది, లేకపోతే నాకెందుకు? చక్కగా రామాయణ భౌతికత భాగవతం చదువుకుంటూ ఆ సమయం చక్కగా పాడుకుంటూ ఉండొచ్చు కదా. మరి ఎందుకు నేను ప్రయత్నం చేస్తున్నాను? మన ధర్మం అంటే ప్రయత్నం చేయాలి, తర్వాత పరమాత్మ చూస్తాడు. ఇంకా వాళ్ళకి అది అంతు కొంత ఏముండదు నాన్న.